బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. 6 గ్యారంటీల అమలుకు సిద్ధమైంది రేవంత్ సర్కార్. గ్రామ స్థాయిలో లబ్ధిదారుల ఎంపికకు కసరత్తు ప్రారంభించింది. కలెక్టర్లు, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కలెక్టర్ల కాన్ఫరెన్స్లో కీలక ఆదేశాలు జారీ చేశారు ఆయన. ప్రజాపాలన పేరుతో గ్రామ సభలు నిర్వహించాలని చెప్పి రేవంత్ సర్కార్ తలపెట్టింది. ఈ నెల 28 నుంచి వచ్చే నెల 6 తేదీ వరకు కూడా అన్ని గ్రామాలు, మున్సిపల్ వార్డుల్లో సభలు నిర్వహించాలని చెప్పి సిద్ధమైంది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, అలాగే మళ్ళీ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా సభలు నిర్వహించాలని చెప్పి ఇక్కడ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. 6 గ్యారంటీలు అమలు కావాలంటే ప్రజాప్రతినిధులు, అధికారులు జోడెద్దుల్లా పనిచేయాలంటూ కూడా అధికారులకు అక్కడ సూచించినట్టుగా తెలుస్తోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక అలాగే అధికారులకు, ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకు సమన్వయం లేకపోతే టార్గెట్ రీచ్ కాలేమంటూ కూడా అధికారులు ఉద్దేశించి చెప్పినట్టుగా తెలుస్తోంది సీఎం రేవంత్. సచివాలయంలో ఏ నిర్ణయం తీసుకున్నా క్షేత్రస్థాయిలో అమలు చేసే బాధ్యత ప్రజాప్రతినిధులది, కలెక్టర్లదే అని అన్నారు ఆయన. అలాగే ప్రజాపాలన పేరుతో గ్రామ సభను నిర్వహించి లబ్ధిదారుల ఎంపిక చేయాలంటూ కూడా ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు. నిస్సహాయులకు ప్రభుత్వం అండగా ఉండి సాయం అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన డైరెక్షన్ ఇచ్చారు. దాంతోపాటు అభివృద్ధి అంటే అద్దాల మేడలు, రంగుల గోడలు కాదు అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కులం గోడల్ని చూపించి అభివృద్ధి అని చూపించి ప్రజలను మభ్యపెట్టకూడదంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన. విజువల్స్ మీరు చూస్తున్నారు. కలెక్టర్లు అలాగే ఎస్పీలు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ జరిగిన విజువల్స్ మీరు చూస్తున్నారు. సుదీర్ఘమైన భేటీ అని చెప్పుకోవాలి. ఈ భేటీలో అట్టడుగు వర్గంలో ఉన్న పేదవాడికి, చివరి వరుసలో ఉన్న పేదవాడికి సంక్షేమం అందించే బాధ్యత అధికారులది అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. విజువల్స్లో మీరు చూస్తున్నారు మంత్రులు పొన్నం ప్రభాకర్ కావచ్చు, అలాగే సీతక్క, అలాగే ఎస్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, అలాగే డీజీపీ రవిగుప్తా. ఆ విజువల్స్లో మీరు చూస్తున్నారు. సో ఎటువంటి ఆదేశాలు జారీ చేశారు, ఇంకా ఎటువంటి డైరెక్షన్స్ ఇచ్చారు తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మధు, ఏంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఇటు ఎస్పీలు కావచ్చు, కలెక్టర్లు కావచ్చు, అలాగే ఇతర ఉన్నతాధికారులు కూడా భేటీ అయిన నేపథ్యంలో ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతుందని చెప్పుకోవాలి. ఎటువంటి ఆదేశాలు ఇంకా జారీ చేస్తారు అధికారులకి ముఖ్యమంత్రి? ఎగ్జాక్ట్లీ, ప్రజాపాలన పేరిట 28వ తారీఖు నుంచి, ఈ నెల 28 నుంచి వచ్చే నెల 6వ తారీఖు వరకు మధ్యలో ఉండేటువంటి హాలిడేస్ మినహాయించి, సో ఉదయం 8 గంటల నుంచే ప్రారంభం కానుంది ఈ ప్రజాపాలనకు సంబంధించినటువంటి దరఖాస్తుల స్వీకరణ. సో మొత్తం దాంట్లో ఉదయం నుంచి 12 గంటల వరకు, తర్వాత 2 గంటల గ్యాప్ ఇచ్చి లంచ్ బ్రేక్ ఇచ్చిన తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వరుసగా 6వ తారీఖు రోజు వరకు దీనికి సంబంధించిన ప్రజాపాలనకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. వచ్చేటువంటి ప్రతి విన్నపాన్ని మీరు స్వీకరిస్తారు. స్వీకరించిన తర్వాత దాన్ని డిజిటలైజ్ చేస్తారు. ఒక నెంబర్, ప్రతి ఒక్క దరఖాస్తుకు, ప్రతి కంప్లైంట్కు ఒక డిజిటల్ నెంబర్ ఇస్తారు. వాళ్ళంతా కూడా ఆ కంప్యూటర్లో నిక్షిప్తం చేస్తారు. దానికి సంబంధించినటువంటి ప్రొఫార్మా పూర్తి స్థాయిలో అధికారులకు దిశానిర్దేశం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కలెక్టర్లు, ఎస్పీలతో మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత సమావేశం ఏర్పాటు చేయడం, ప్రజాపాలన పేరిట ప్రజల దగ్గరికి వెళ్ళబోతా ఉన్నాం, గతంలో ఇచ్చినటువంటి హామీల అమలు కోసం, అంటే మొత్తం 6 గ్యారంటీల అమలు ఏదైతే చేస్తామని హామీ ఇచ్చారో 100 రోజుల్లో దాన్ని అమలు చేయడానికి పూర్తి స్థాయిలో కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. దాంట్లో బాగానే కలెక్టర్లకు, ఎస్పీలకు ఆదేశాలు ఇచ్చారు. ముఖ్యంగా ప్రభుత్వం సెక్రటేరియట్లో, సచివాలయంలో తీసుకునేటువంటి ప్రతి నిర్ణయం కూడా అమలు చేసేటువంటి బాధ్యత కలెక్టర్లది, ఎస్పీలది, మీ చేతుల్లోనే ఉంటుంది. ప్రజలు మిమ్మల్ని సంప్రదిస్తారు, మీ దగ్గరకు వస్తారు, ఏ సమస్య ఉన్నా మొదటగా రీచ్ అయ్యేది మిమ్మల్ని. సో ఆ సమస్య ఇక్కడ వరకు రాకుండా దాన్ని అక్కడే కంప్లీట్ చేసేలా నిర్ణయాలు ఉండాలనేటువంటి చెప్పడం జరిగింది. ఉదాహరణగా తీసుకుంటే, ఇప్పటికే ప్రజావాణి పేరిట ఏదైతే ప్రజాభవన్గా మారిందో, ప్రగతి భవన్లో ప్రస్తుతం అక్కడ దరఖాస్తుల స్వీకరణ తీసుకుంటున్నారు ప్రజల నుంచి ప్రతి మంగళవారం రోజు, ప్రతి శుక్రవారం రోజు. సో దాన్ని క్షేత్రస్థాయిలోకి విస్తరించడానికి కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. క్షేత్రస్థాయిలో దాన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్, తర్వాత మండల, తర్వాత గ్రామ స్థాయి వరకు దాన్ని విస్తరించాలి. ఎక్కడ సమస్య అక్కడే పరిష్కరించేలా నిర్ణయాలు ఉండాలి. ఏ చిన్న మిస్టేక్ జరిగినా ఊరుకునేది లేదు, అధికారులపైన ఖచ్చితమైనటువంటి చర్యలు ఉంటాయి అంటూ వారందరూ కూడా సీరియస్గా రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో 6 గ్యారంటీల అమలు ధ్యేయంగానే 100 రోజుల్లో, అంటే వచ్చే మార్చి 17వ తారీఖు రోజుల 17వ తారీఖు లోపలే 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేయాలనేటువంటి దిశగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఇదే విషయాన్ని కలెక్టర్ల సమావేశంలో ఆయన నిర్ణయించారు. అదే గత ప్రభుత్వాలకు సంబంధించినటువంటి దాంట్లో ఈ ప్రభుత్వం తీరు డిఫరెంట్గా ఉంటుందనేటువంటిది అధికారులతో చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. కేవలం
హంగు ఆర్భాటాలకు ఈ ప్రభుత్వం తావివ్వదు. అట్టడుగు వర్గాల స్థాయికి ప్రతి పేదవాడికి ఆ సంక్షేమ పథకాలు, ఆర్థిక వృద్ధి, ఆర్థిక అభివృద్ధి జరిగేలా ప్రభుత్వం సంబంధించినటువంటి నిర్ణయాలు ఉంటాయి. దాన్ని అమలు పరచడానికి కలెక్టర్లు సిద్ధంగా ఉండాలి, చేతస్థాయిలు అనేటువంటిది రేవంత్ రెడ్డి వారందరికీ వివరించారు. సో రేపటి నుంచి 28వ తారీఖు నుంచి చాలా కీలకంగా భావిస్తూ ఉంది ఈ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలు కోసం. ప్రతి గ్రామంలో, గ్రామ స్థాయిలో, గ్రామ సభల్లో, బస్తీల్లో, బస్తీ సభల్లో ఈ దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. వాటికి డిజిటలైజేషన్ నెంబర్ ఇస్తారు. సో పూర్తి కార్యక్రమానికి ఎలా అమలు చేయబోతున్నారు, వచ్చే సమస్యలు ఎలా ఉంటాయి, ఆ సమస్యల పరిష్కారం ఎలా ఉండాలి అనేటువంటి అన్ని విషయాలను కలెక్టర్లకు వివరించారు. వారు ఇచ్చేటువంటి సూచనలు కూడా రేవంత్ రెడ్డి తీసుకోవడం జరిగింది. రైట్ మధు, అధికారులకు సంబంధించి ఎందుకంటే చాలా క్లియర్ డైరెక్షన్స్ ఇచ్చారని చెప్పుకోవాలి. సో ఏంటి ఈ ప్రోగ్రామ్కి సంబంధించి ఇంప్లిమెంటేషన్ విషయంలో ఎటువంటి డైరెక్షన్స్ ఇచ్చారని చెప్పుకోవచ్చు? అంటే చాలా స్పష్టంగా, అంటే గత ప్రభుత్వాలకు భిన్నంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు ఉండనుంది అనేటువంటిది కలెక్టర్ల సమావేశంలో రేవంత్ రెడ్డి వివరించినట్టుగా తెలుస్తూ ఉంది. గతంలో హంగు ఆర్భాటాలకు తావివ్వకుండా ఈ ప్రభుత్వం కేవలం క్షేత్రస్థాయిలో సామాన్య జనాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ పథకాలు కానీ పాలన కానీ ఉండనుంది. అందుకే ప్రజా పాలన పేరిట ప్రజల వద్దకు వెళ్తూ ఉన్నాం మనం. వాళ్ళు ఇచ్చేటువంటి దరఖాస్తుల స్వీకరణ అక్కడి నుంచే తీసుకుంటాం, గ్రామస్థాయి నుంచి వారు ఉన్నటువంటి ప్రదేశంలోనే. సో తీసుకోవడంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండదు, ఎక్కడ కూడా ఇబ్బంది తలెత్తకుండా, టెక్నికల్ ఇష్యూస్ రాకుండా అన్ని ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అయితే ముఖ్యంగా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి అనేక సమస్యలు కావచ్చు. రైతు బంధును ఇప్పుడు రైతు భరోసా పెరట ఇవ్వనుంది ప్రభుత్వం. ఆ సమస్య అంటే కౌలు రైతులను గుర్తించేటువంటి విధానం కావచ్చు. అలాగే ఏదైతే ధరణి పేరిట గత కొన్ని రోజుల నుంచి గందరగోళం ఉందో పరిస్థితి, ఆ గందరగోళాన్ని సమసిపోయేలా నిర్ణయాలు తీసుకోవాలి. అంటే ఎన్ని కంప్లైంట్స్ వచ్చాయి, ఎంత మేరకు సాల్వ్ అయ్యాయి, దాన్ని ఇక ముందు కూడా ప్రాబ్లం రాకుండా ఏ రకంగా సాల్వ్ చేయాలి, దాని ప్లేస్లో భూమాత పోర్టల్ని తీసుకురావడానికి గల కారణాలను పూర్తి స్థాయిలో పేపర్ పైన పెట్టాల్సిందిగా, సో వాటికి విశ్లేషించాల్సిందిగా చెప్పడం జరిగింది. సో ఇవన్నీ అనేక అంశాలు. దానికంటే ముఖ్యంగా ప్రస్తుత ఎజెండా, ఇమీడియట్గా ఉన్నటువంటి ప్రభుత్వం ముందున్న ఎజెండా 100 రోజుల్లో 6 గ్యారంటీల అమలు, సంక్షేమ పథకాలు. సో దాన్ని అమలు చేయడానికే కాంగ్రెస్ ప్రభుత్వం కలెక్టర్ల సమావేశంలో ఒక స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. క్షేత్రస్థాయిలో ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండాలి. వాళ్ళు ఇచ్చేటువంటి ప్రతి కంప్లైంట్ మీద, ప్రతి దరఖాస్తు డిజిటలైజేషన్ కావాలి, దానికి ఒక డిజిటల్ నెంబర్ ఇవ్వాలి, దాన్ని పరిష్కారం అయిందా లేదా అనేటువంటిది క్లారిటీ ఉండాలి, నిక్షిప్తమై ఉండాలి డిజిటల్గా అనేటువంటిది ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ప్రస్తుతానికి 100 రోజుల్లో 6 గ్యారంటీల అమలు, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడంపైనే ప్రభుత్వం దృష్టి పెట్టినట్టుగా అయితే తెలుస్తూ ఉంది. వచ్చే పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇదంతా సమాయత్తం జరుగుతున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ప్రజాపాలన పేరిట ప్రజల దగ్గరికి వెళ్దాం అనుకున్నట్టు, దాన్ని ప్రజల్లో నమ్మకం కలిగించేలాంటి చర్యలు ఉండాలి క్షేత్రస్థాయిలో అనేటువంటిది అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. రైట్ రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సమత్తంగా అయితే మాత్రం ఈ నెల 28 నుంచి గ్రామ సభలు మొదలు పెట్టాలని చెప్పి అధికారులకు దిశానిర్దేశం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. విశ్వాస్ మీరు చూస్తున్నారు, కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు, ముఖ్యంగా ఎస్పీలు, వీళ్ళందరూ కూడా ఆ కార్యక్రమంలో ఉన్నారు. ఈ నెల 28 నుంచి గ్రామ సభలు మొదలుపెట్టి ప్రజాభవన్కి ఏ విధంగా అయితే వినతులు వస్తున్నాయో అదేవిధంగా గ్రామ సభల్లో కూడా ఆ కార్యక్రమాన్ని కంటిన్యూ చేయాలి, ప్రజల నుంచి వచ్చే వినతులను తీసుకోవాలి, వాటిని డిజిటలైజ్ చేయాలి. డిజిటలైజ్ చేసి వాళ్ళకి ఒక నెంబర్ ఇవ్వాలి, ఎప్పట్లోగా పని పూర్తవుతుంది, వాళ్ళు ఇచ్చిన విజ్ఞప్తి కావచ్చు, రిక్వెస్ట్ కావచ్చు, లేకపోతే వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ కావచ్చు, ఎప్పటికల్లా పూర్తవుతుంది అనేది వాళ్ళకి భరోసానిచ్చే విధంగా వాళ్ళకంటే ఒక టైం ఇవ్వాలి, ఆ టైంలో ఫినిష్ చేస్తూ ఉండే విధంగా డైరెక్షన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. విశ్వాస్ మీరు చూస్తున్నారు, కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు, ఎస్పీలు, విశ్వాస మీరు చూడవచ్చు, మంత్రులు కూడా ఉన్నారు. మంత్రులు సీతక్క, అలాగే పొన్నం ప్రభాకర్, దాంతోపాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అలాగే ఇతర ఉన్నతాధికారులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. సిఎస్ శాంతకుమార్ కూడా మీరు విజువల్స్లో మీరు చూడొచ్చు. సో ఈ నెల 28 నుంచి గ్రామ సభలు ప్రారంభించాలని చెప్పి కాంగ్రెస్ సర్కార్ నిర్ణయించింది.